हाई व्यूवर्स अंदर की नमस्कारम। ईरोज वीडियो लो युवत की चक्कर उपाधि अंदिंचे टॉप 5 फार्मिंग बिजनेस आइडियाज़ गुरिंचे चेप्पबोतुन्नानंडि। चाला मंदी मना डीएस रैबिट फार्म काल चेसी अन्ना ए बिजनेस बागुंटुंदी अनि यूट्यूब लो चाला वीडियो चूसाम। माकु रैबिट फार्म गुरिंचि बागा नच्चिंदि, स्टार्ट चेयोच्चा लेदा अनि अडुगुतुंटारु। వాళ్ళందరికీ నేను ఒకటేనండి చెప్పేది, ఓపిక్గా కష్టపడి చేసుకుంటే ఏ బిజినెస్లో నైనా విజయం సాధించవచ్చు, కాకపోతే ఒక ఫార్మింగ్లో సక్సెస్ తొందరగా వస్తే వేరొక ఫార్మింగ్లో సక్సెస్ లేట్గా వస్తుంది అంతే। ర్యాబిట్ ఫార్మ్ మిషన్కి వస్తే 10 మంది ఫామ్ పెడుతుంటే 8 మంది 3-4 నెలలకి తీసేస్తున్నారు, ఇద్దరే సక్సెస్ అవుతున్నారు। దానికి కారణం ఓపిక లేకపోవడం, మార్కెట్ క్రియేట్ చేసుకోలేకపోవడం, ఫార్మింగ్ గురించి సబ్జెక్ట్ లేక కుందేళ్ళు చనిపోవడం వల్ల, కొంతమంది భారీ ఇన్వెస్ట్మెంట్ పెట్టి దానికి తగ్గ ఆదాయం రాకపోవడం వల్ల తీసేస్తున్నారు। అందుకే ఏ ఫార్మింగ్ అయినా కొద్ది మొత్తంలో ఇన్వెస్ట్ చేసి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో ప్లాన్ చేసుకోవాలి ఏ బిజినెస్ అయినా। యువత అయినా పెద్దవారైనా చేసుకోగలిగే మంచి లాభాలనిచ్చే ఎన్నో ఫార్మింగ్ బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి। అందులోంచి టాప్ 5 ఫార్మింగ్ బిజినెస్ల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను। ఇదేదో 4-5 యూట్యూబ్ వీడియోస్ చూసి చెప్తున్న మాటలు కావండి। చాలామంది ఈ బిజినెస్లకు సంబంధించిన వారికి కాల్ చేసి లాభాలు కష్ట నష్టాల గురించి అడిగి తెలుసుకో మాటలండి। ఏ బిజినెస్ అయినా కూడా సొంత డబ్బు సొంత భూమి ఉంటే మంచిదండి। అప్పులు చేసి ల్యాండ్ లీజ్ తీసుకొని చేయాలి అంటే పెద్దగా ఇన్కమ్ కనిపించదు। ఇవన్నీ కూడా వ్యవసాయ అనుబంధ రంగాలండి, అందుకే రైతులు తమకు ఉన్న భూమిలో కొద్దిగా వీటికి కేటాయించి వీటి పెంపకాన్ని చేపడతారు। సరే అసలు టాపిక్లోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ది డైరీ ఫామ్ అండి, పాడి పరిశ్రమ। ఇక్కడ మనం గేదెలు కానీ ఆవులు కానీ వాడుకోవచ్చు। డైరీ ఫామ్ చేపట్టిన రైతులు చెప్పిన మాటలు ఏంటంటే, ఇప్పుడున్న ఫార్మింగ్ బిజినెస్ అన్నింటికి కూడా ఇదే బెస్ట్ అండి, రోజువారీ ఇన్కమ్ ఉంటుంది, మంచి లాభాలు ఉంటాయని చెప్పారు। ఫార్మింగ్ గురించి వచ్చేసి తక్కువ ఖర్చులో షెడ్ నిర్మించుకోవాలి, అధిక పాల ఉత్పత్తిని ఇచ్చే జాతులను ఎంపిక చేసుకోవాలి, పాలలో వెన్న శాతం పెరగడానికి కోఫోర్ లాంటి గడ్డిని వేసుకోవాలి, ఇవన్నీ చేపట్టడానికి సొంత భూమి అయితే బాగుంటుంది। ఒకసారి ఈ ఫార్మింగ్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం। అడ్వాంటేజెస్, డైరీ ఫామ్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తోందండి, వీట్ ఫార్మింగ్లో కష్టాలు ఎక్కువగా ఉన్నా లాభాలు అంతే ఎక్కువగా ఉంటాయండి। ప్రస్తుతం చాలామంది రైతులు 10 గేదెలతో నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు। సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్, ఆ తర్వాత నెల నెల చిన్న చిన్న ఖర్చులు ఉంటాయంతే। డిసడ్వాంటేజెస్ వచ్చేసి గడ్డి కోయడానికి, పాలు తీయడానికి ఒకరు లేదా 2 వర్కర్స్ అవసరం ఉంటుంది, వర్కర్స్ మానేస్తే మనమే అన్ని పనులు చేసుకునేలా ఉండాలి। ఫామ్ స్టార్ట్ చేయడానికి మొదట్లో బాగానే ఖర్చు అవుతుంది, షెడ్కి, గేదెలకి, గడ్డి వేసుకోవడానికి। రెండోది వచ్చేసి షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ అండి, గొర్రెలు మేకల పెంపకం। పాతకాలంలో వీటి పెంపకాన్ని ఎక్కువగా గొల్ల కుర్మల జాతులు వాళ్ళు చేపట్టేవారండి, ప్రస్తుతం వీటి మాంసానికి ఉన్న డిమాండ్ వల్ల ప్రతి ఒక్కరూ వీటి పెంపకాన్ని చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నారు। ఫార్మింగ్ విషయానికి వస్తే తక్కువ ఖర్చులో షెడ్ నిర్మించుకోవాలి, వీటిలో మాంసోత్పత్తి అధికం కావడం కోసం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే హెజ్జలూసన్ లాంటి గడ్డి జాతులను వేసుకోవాలి, సీజనల్ వారీగా వచ్చే రోగాలకి వాటి తగ్గట్టుగా వెటర్నరీ డాక్టర్ సలహా మేరకు మందులు అందించుకోవాలి। ఒకసారి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చూద్దాం। అడ్వాంటేజెస్, గవర్నమెంట్ సబ్సిడీపై గొర్రెలను అందించడం జరుగుతోందండి, వీటి పెంపకంలో పెద్దగా ఎటువంటి ఇబ్బందులు ఉండవండి, చక్కటి లాభాలు వస్తాయి, వీటిలో బ్యాచ్ల వైజ్గా ఇన్కమ్ కనిపిస్తుంది, వీటి మార్కెటింగ్ కోసం మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్లో ఆల్రెడీ వీటికి మంచి డిమాండ్ ఉంది। ప్రజెంట్ మార్కెట్లో ఏట మాసం కేజీ 900 రూపాయల వరకు ఉందండి। డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఖచ్చితంగా ఒక వర్కర్ అవసరం ఉంటుందండి, రెండోది వచ్చేసి సీజనల్ వారీగా వచ్చే రోగాలు ఎక్కువగా ఉంటాయి,
మూడోది పౌల్ట్రీ అంటే నాటుకోళ్ల ఫామ్ గురించండి. ప్రస్తుతం మీట్ మార్కెట్లో నాటుకోళ్ల మాంసం ట్రెండ్ నడుస్తోందండి. కేజీ మాంసం 500 రూపాయల వరకు ఉంది. ఫార్మింగ్ పరంగా పెంపకం పరంగా వీటికి థర్డ్ ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కూడా బ్యాచల్ వైజ్గా ఇన్కమ్ కనిపిస్తుంది. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయినా వచ్చే ఆదాయం కూడా ఆ రేంజ్లోనే ఉంటుందండి. వీట్ ఫార్మింగ్ కూడా ఓన్గా ల్యాండ్ ఉంటే మంచిది. ఫార్మింగ్ విషయానికి వస్తే తక్కువ ఖర్చులో షెడ్ వేసుకోవాలి. సీజనల్ వారీగా వచ్చే జబ్బులకి ముందుగానే మెడిసిన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ పరంగా చూస్తే దానాకి ఖర్చు ఎక్కువగా అవుతుంటుందండి. అడ్వాంటేజెస్, మార్కెట్లో వీటి మాంసానికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి మార్కెటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. స్టార్టింగ్లో ఖర్చు ఎక్కువైనా చక్కటి లాభాలు అనేవి వస్తాయండి ఈ నాటుకోళ్ళ ఫార్మింగ్లో. డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు వర్కర్స్ అవసరం ఉంటుంది. సీజనల్ వారీగా వచ్చే జబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మరణాల శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి. మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఫీడ్కి ఖర్చు అవుతుంటుంది. నాలుగోది వచ్చేసి ర్యాబిట్ ఫార్మింగ్ అండి, కుందేళ్ల పెంపకం. ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే వీటికి మార్కెటింగ్ లేదు, మనమే ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. అందుకే మొదట్లో వీటి పెంపకం కొద్ది మొత్తంలో చేపట్టి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో చేపట్టడం ఉత్తమం. ప్రస్తుతం మార్కెట్లో జత బన్నీస్ వచ్చేసి 400 నుంచి 800 రూపాయల వరకు ఉందండి. కుందేలు మాంసం వచ్చేసి కేజీ 500 నుంచి 800 వరకు ఉంది. లైవ్ వచ్చేసి 250 రూపీస్ నుంచి 400 వరకు ఉందండి. బ్రీడర్స్ వచ్చేసి 800 నుంచి 1200 వరకు ఉంది. వీటిలో కూడా బ్యాచల్ వైజ్గా ఇన్కమ్ కనిపిస్తుందండి. ఫార్మింగ్ విషయానికి వస్తే వీట్ ఫార్మింగ్ గురించి మన డిఎస్ ర్యాబిట్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్లో చెప్పడం జరిగిందండి. అవి చూసి వీట్ ఫార్మింగ్ గురించి పూర్తిగా తెలుసుకోండి. తక్కువ ఖర్చులో షెడ్ వేసుకోవాలి, క్వాలిటీ బ్రీడర్స్ని ఎంపిక చేసుకోవాలి, క్వాలిటీ ఫీడ్ అందించాలి, హెజ్ లూసన్ లాంటి ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ని గడ్డి జాతుల్ని అందించాలి, బరువు రావడం కోసం హెజ్ లూసన్ లూసన్ లాంటి గ్రాసాలని అందించాలి, మార్కెటింగ్ ఏర్పరచుకోవాలి. ఒకసారి ఈ ఫార్మింగ్లో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. అడ్వాంటేజెస్, వర్కర్ సహాయం లేకుండా ఓన్గా చేసుకోగలిగే ఏకైక బిజినెస్ అండి ఇది. వన్స్ మార్కెట్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే చక్కటి లాభాలు పొందవచ్చండి. డిసడ్వాంటేజెస్ వచ్చేసి వీటి మార్కెటింగ్ లేదండి. రెండోది వచ్చేసి ఫీడ్ కాస్ట్ ఎక్కువగా కాబట్టి టైంకి అమ్మేసుకోవాలి, లేదంటే దాన ఖర్చులు పెరిగిపోయి ఫామ్ తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫార్మింగ్పై పూర్తి అవగాహన లేకపోయినట్లయితే మరణాల శాతం ఎక్కువగా ఉండి ఫామ్ క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఫామ్ తీసేవాళ్ళంతా కూడా మార్కెటింగ్ లేక ఫార్మింగ్ గురించి తెలియక మరణాల శాతం ఎక్కువ అవుతుండడంతో తీసివేస్తున్నారు. ఐదోది కోయల్ ఫార్మింగ్ అంటే కాన్స్పిటల్ పెంపకం, మరియు ఫిష్ ఫార్మింగ్ అంటే చేపల పెంపకం. ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మరొక రెండు ఫార్మింగ్ బిజినెస్లు కాన్స్పిటల్ పెంపకం, చేపల పెంపకం అండి. వీటి పెంపకం ద్వారా కూడా చాలా మంచి లాభాలు గడిస్తున్నారండి చాలామంది. వీటి ఫార్మింగ్కి మొదట్లో పెట్టుబడి తక్కువ అయినా తర్వాత ఫీడ్ ఖర్చులు మందం ఖర్చు అవుతుందండి. దానికి తగ్గట్టుగానే లాభాలు వస్తాయి. ఎందుకంటే వీటి మాంసానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి. యువత తక్కువ ఖర్చులో చేసుకోగలిగే బిజినెస్లో ఇవి ముందుంటాయండి, కాన్స్పిటల్ పెంపకం, చేపల పెంపకం. కోయిల్ ఫార్మింగ్ గురించి కూడా వీడియోస్ పెడతానండి మన ఛానల్లో, అవి కూడా చూడండి. చూశారు కదా యువతకి చక్కటి ఉపాధిని అందించే బెస్ట్ టాప్ 5 ఫార్మింగ్ బిజినెస్ ఐడియాస్ గురించి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లాంటి సిటీస్కి వెళ్ళి కోచింగ్లు తీసుకొని కొత్తగా ఉపాధి పొందే అవకాశాలు అయితే ఇప్పట్లో కనిపించట్లేదు. సొంత ఊర్లోనే ఉంటూ చేసుకోగలిగే ఫార్మింగ్ బిజినెస్ వైపే చూస్తున్నారండి యువతంతా కూడా. కాబట్టి మన ఏరియాలో వేటికి మార్కెటింగ్ ఉందో, మనం చేయగలమా లేదా అని చెక్ చేసుకొని ఫార్మింగ్లోకి రావడం ఉత్తమం. బయట వ్యక్తులు మాటలు నమ్మి భారీ పెట్టుబడులు పెట్టి నష్టపోకండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా దానికి సంబంధించిన అనుభవం ఉన్న వ్యక్తులను ఒక నలుగురిని అడిగి ఆచితూచి అడుగులు వేయండి. సమాజంలో మంచి చెప్పేవాడికంటే చెడు చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో చూసి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మా డిఎస్ రాబిట్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్యూ.